కమిట్మెంట్ మా కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ బలంగా ఉంది హైదరాబాద్లో. నువ్వు గుంజే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళందరూ నేను టీఆర్ఎస్ వైపు ఉంటా అంటే కూడా నువ్వు నా వైపు ఉండవు అంటారు. నీ ఏది, నీ పార్టీ ఏది? ఇప్పుడు శూన్యంలో నువ్వు టీఆర్ఎస్ కేడర్ శూన్యం కిందకు పోతారు, పార్టీ ఏమైనా ఉంటారు. ఇంకో 20 సంవత్సరాలు ఉండే ఈ పార్టీ, అధికారం ఉండే పార్టీ పార్టీ వైపు వస్తా అంటే కూడా నా ఆత్మ కూడా ఇటు రాను పట్టుకుపోతుంది. ఎటు పట్టుకోబోతుంది? దయచేసి హుజరాబాద్ నియోజక ప్రజలారా, తన మొత్తం ఈ ప్రెస్ మీట్లో వ్యక్తిగతంగా 2023లో పార్టీ అధికారకు రాదు అన్నాడు. నువ్వు గెలువవు అని ఇండైరెక్ట్గా నన్ను అన్నాడు. నాకు గెలుపు ముఖ్యం, ఓటమి ముఖ్యం ప్రజలు తెలుస్తాను, నువ్వు చెప్తే కాదు. అంటే 2018లో ప్రభుత్వం రాదని కోరుకున్న వ్యక్తి ఇప్పుడు 2023లో ఈ ప్రభుత్వం ఉండాలి అని అంటున్నావు. అంటే నీలో ఎంత కత్తులు పెట్టుకున్నావు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ మీద, విషం పెట్టుకుని ఉన్నావు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ విషయం మీద వస్తున్నావు అంటే ప్రజల మద్దతు ఉంది 80%, కరెంటు, నీళ్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బంధు ఇవన్నీ ఇస్తుంటే 80%, 90% ప్రజలు కేసీఆర్ వైపు ఉంటే ఈయన మాత్రం జీర్ణించుకునే పరిస్థితి లేదు. అందుకే 23లో ప్రభుత్వం రావద్దని కోరుకుంటుండు, సంక్షేమ పథకాలు ఖతం కావాలి, 23లో పాట రాకపోతే నీళ్లు రావద్దు, కరెంటు రావద్దు, ఈయన సంతోషం వ్యక్తం చేస్తాడు. మాకు రాజకీయం అన్నం పెట్టలే, ఆస్తులు కరిగినాయి రాజకీయాలల్లో, నువ్వు ఆస్తులు పెంచుకున్నావు రాజకీయాలల్లో. మాకు అధికారం ఉన్నా లేకున్నా మాకు కేసీఆర్ ఉంటుంది వాళ్ళు, మాకు మేము కేసీఆర్ అభిమానిగా ఉన్నాం. గంగుల కమలాకర్కు మంత్రి పదవులు, ఎమ్మెల్యే పదవి శాశ్వతం కాదు, మాకు కేసీఆర్ అభిమాన్ అనేది ఒక శాశ్వత పోస్ట్ చాలు మాకు. మేము గదే కోరుకుంటాం, కేసీఆర్ అభిమానిగా ఉన్నాము, ఆ పోస్ట్ మాకు పర్మనెంట్ అది చాలు మాకు. నీలాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, ఉన్న పార్టీ ఓడిపోవాలని కోరుకునడం, సాగర్ ఎన్నికల్లో డబ్బులు పెట్టి మేము కొన్నమాట, ఎమ్మెల్సీ ఎన్నికలలో డబ్బులు పెట్టి కొన్నమాట, ఉన్న మున్సిపాలిటీలన్నీ డబ్బులు పెట్టి కొన్నమాట. నువ్వు ఏమని చెప్తున్నావు ప్రజలకు? తెలంగాణ ప్రజలు అమ్ముడుపోతారా? డబ్బులు పెట్టి కొంటామా మేము సాగర్ ప్రజలను, నాగదు సార్ ప్రజలను డబ్బులు పెట్టుకున్నామా? ఈరోజు ఎమ్మెల్సీ 2 ఎన్నికలలో ప్రజలు కేసీఆర్ గారు తీర్పు చేస్తే అక్కడ మేము డబ్బులు పెట్టుకున్నామా? ఏ 2 కార్పొరేషన్లు 5 మున్సిపాలిటీ ప్రజలు ఓట్లేస్తే మేము డబ్బులు పెట్టుకున్నామా అక్కడ? అంటే తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసినందుకు డబ్బులు పెట్టి అమ్ముడు పోతారు వ్యక్తుల. తెలంగాణ సమాజం దయచేసి అర్థం చేసుకోండి, మీరు ఓటు టీఆర్ఎస్ పార్టీ అయితే అమ్ముడు పోయినట్టుగా భావిస్తుంది ఏటీఎల్ ఆయనందరు. మరి ఇన్ని రోజులు నీకు అక్కడ టీఆర్ఎస్ గెలిచింది కదా, నువ్వు డబ్బులు పెట్టుకున్నావు, నువ్వు నీ కాన్స్టిట్యూ ప్రజలు డబ్బులు పెట్టు అమ్ముడు వ్యక్తులా, బొర్రెలా? నువ్వు సంస్కారం తప్పు, నువ్వు మేము ఇంకా సంస్కారం తప్పలే. మేము ఒక రాజ్యాంగ పోస్టులో ఉన్నాం, కేసీఆర్ అభిమానిగా మేము ఉన్నాం కాబట్టి మేము ఆచితూచి మాట్లాడుతున్నాం. మేము పర్సనల్గా స్టార్ట్ చేయలే, మేము పర్సనల్ అటాక్ చేస్తే మాత్రం తట్టుకోలో భయంకరంగా ఉంటుంది. ఏం చెప్తాను, ఒక వాట్సాప్లలో యూట్యూబ్లలో తిట్టిపిద్దాం, అంతకని ఇక్కడ ఏం లేదు కదా, మాకు పెద్ద అవి పెట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ఈటల ఆయనందర్ నీ బెదిరింపు దోను బంద్ చేయి, బెదిరిస్తే భయపడ్డాడు ఇక్కడ ఇవ్వలేడు. ఇది కూడా పీకలేకపోయినాడు, ఇదా నువ్వు మాట్లాడేది సంస్కారం? ఆత్మ గౌరవం అంటున్నావు కదా, పదవుల కోసం పెద్దలు ముయ్యన్నావు కదా, ఎందుకు మూసుకోబోతున్నావు ఇప్పుడు? చెయ్యి రాజీనామా చేయి, ప్రజాక్షేత్రం చేరుకో. టీఆర్ఎస్ కేసీఆర్ బొమ్మ గెలిచినావో గతంలో 6 సార్లు, ఇప్పుడు నీ వ్యక్తిగతంగా జెండా మీద గెలుతావో వ్యక్తిగత ఫోటో మీద గెలుతావో తెలుసుకో. ఈ వీక్లో దయచేసి పత్రికలు పంపిస్తా. ఈయన 2004 ఎమ్మెల్యే నుంచి ఎన్ని క్వారీలు ఇప్పటిదాకా నడుతున్నాయి, గ్రానైట్ క్వారీలు, అది బొందలగడ్డ అయిందా? బొందలగడ్డ అయినప్పుడు మరి ఎందుకు ఆపలేకపోయాను, ఏంది నీకున్నాను కుమ్ముక్కు? ఇది సాక్ష్యాలు కదా. నేను ఉట్టకముందు రాష్ట్రం మొత్తం కూడా మైనింగ్ చేస్తుంది, నేను ఉట్టకముందు మైనింగ్ నడుతుంది, భారతదేశం మొత్తం మైనింగ్ ఉద్యమం చేపట్టు,
దేశం మొత్తం కూడా మైనింగ్ బంద్ చేయని ఉద్యమం చేపట్టు, పాదయాత్ర చేయి, సింగరేణి బంద్ చేయించు, దేశవ్యాప్తంగా బంద్ చేయించు. బుందలగడ్డ అయితే బాధపడతావు కదా, బుందలగడ్డ కావద్దని బాధపడు. ఇప్పుడు బుందలగడ్డ కావద్దు కానీ పౌల్ట్రీ బాగుండాలి, నీ పౌల్ట్రీ బాగుండాలి, నీ పౌల్ట్రీ బాగుండాలి, దేవరంజులు బాగుండాలి, అసైన్మెంట్ భూమి బాగుండాలి, అన్న గోడౌన్ కొట్టాలి, గోడౌన్ దాని లిక్కర్ ఉండాలి, అది బాగుండాలి. కానీ ఈ కార్ల మీద ప్రత్యక్షంగా పరోక్షంగా మంది లక్షల మంది బాగు మాత్రం బాగుండదు. ఇది నువ్వు కోరుకునేది. మేము బీసీ బిడ్డలమే, ఫుల్ బీసీ మేము, హాఫ్ ఆఫ్ కాదు, ప్యూర్ ఫుల్ బీసీ మేము. నువ్వు హాఫ్ ఆఫ్ బీసీ, నువ్వు హుజరాబాద్ బీసీ, హైదరాబాద్ ఓసీ, నేను ఎక్కడ పోయినా బీసీని. లాస్ట్ ఇస్తున్నాం మేము, రాజకీయాలు ముఖ్యం కాదు మాకు, కానీ మంచి సంస్కారం నేర్చుకో. నువ్వు బిడ్డ గిడ్డ అంటే ఇంకా మా నోరు రేపటి లేస్తుంది, భయంకరంగా ఉంటుంది, లేస్తే తట్టుకోలేవు. థ్యాంక్ యూ. సరిపోతుంది అనుకుంటా. తనే తనే అన్నాడు ఆయనే. రాష్ట్రంలో మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన మంత్రి, రైట్? వారు ముఖ్యమంత్రి గారు ఈయనకు మెడికల్ డిపార్ట్మెంట్ ఇచ్చిండు. నీ ఈ కరీంనగర్ జిల్లాకు వచ్చి ఏ ఒక్క రోజున సమీక్ష జరిపిండా ఒక్కటి చెప్పండి గుర్తుపెట్టుకోండి. మెడికల్ మీద, మెడికల్ మీద ఈ రెమిడిసివర్ ఎన్ని వస్తున్నాయి, కనీసం ఏ ఒక్క రోజున సమీక్ష జరిపిండా కరీంనగర్ హెడ్ క్వార్టర్లో? కన్సల్ట్ శాఖ మాత్రం కదా. నేను ప్రతి సవాలు ఎట్లే పొద్దున 9:30కి వచ్చి సవాల్ పిలిచింది అయినా నేనా, బిడ్డ గిడ్డ మాట్లాడింది అయినా నేనా అని అన్న. ఆయనకు ఆత్మగౌరవం, మాకు ఉండదు ఆత్మగౌరవం? కరోనా మూమెంట్లో రాజకీయం చేయొద్దనుకుంటాం అన్న వాడితే ప్రెస్ మీట్ పెట్టే వాడికి వచ్చి నువ్వేగా పెట్టింది రాజకీయం. నేను హుజరాబాద్ ఏం నిన్నడన్నా, ఏ ఒక్క రోజన్న హుజరాబాద్ ప్రజలకు ఎవరికైనా ఒక్క ఫోన్ చేసినట్టు చెప్పాను కదా, ఒక్క ఫోన్ అన్నా, ఏ ఒక్క ఫోన్ అన్నా, మీరు అందరితో మాట్లాడండి. హుజరాబాద్ నియోజకవర్గంలో ఏ ఒక్కరికైనా ఫోన్ చేసినట్టు ప్రూఫ్. బెదిరించలేదు కండి, మామూలు మేము బెదిరించలేదు కండి. కేసీఆర్ వైపు ఉన్న వాళ్ళు ప్రేమగా వస్తారు, తెలంగాణ ఉద్యమం ఉన్న వాళ్ళందరంగా, టీఆర్ఎస్ వైపు ఉన్న వాళ్ళందరంగా ఉద్యమంలో కేసీఆర్ వైపు ఉంటారు కాబట్టి నువ్వు పగ్గాలు పెట్టి ఆపేసిన ఆగరు వచ్చి కేసీఆర్ దగ్గరికి వస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోరు, టీఆర్ఎస్ మీద ప్రేమ ఉన్నోళ్ళు డెఫినెట్గా 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు, తెలంగాణ అభిమానులు, కేసీఆర్ అభిమానులు. వీళ్ళు నువ్వు ఎంత ఆపినా ఆగరు, కేసీఆర్ వైపే ఉంటారు. క్యాడర్ కాదు ముఖ్యం మాకు, ప్రజలు 85% ప్రజలు కూడా ఈరోజు కేసీఆర్ వైపు ఉన్నారు కదా. పోని నిన్ననే నువ్వు మీరే అంటున్నారు వచ్చి పార్టీకి అనుబంధంగా ఉన్నాము అన్నావు, రైట్? రాత్రి అది ఎందుకు వెళ్ళు, ప్రలోభ పట్టు ఎవరు పెట్టిండు? మేము అదే ప్రలోభ పెట్టింది, ప్రలోభ పెడితేనేగా పోతారు. అది అయినాడు కానీ ప్రలోభ పెట్టి ఎట్లా వచ్చిండు?